నమస్కారం, వెల్కమ్ టు సిగ్నేచర్ స్టూడియోస్. చాలా మంచి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం సిగ్నేచర్ స్టూడియోస్ ద్వారా. మీ నుంచి కూడా మంచి స్పందన లభిస్తూ ఉంది. సో ఇందులో భాగంగా ఈరోజు నాతో పాటు ఉన్నారు రాజన్ గురుస్వామి గారు. బ్రహ్మశ్రీ రాజన్ గురుస్వామి గారు ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. వేద భూమి ధర్మ సందేహాలు అనే ఈ కార్యక్రమం సిగ్నేచర్ స్టూడియోస్ ద్వారా చేయబోతున్నాం. మీ అందరి ఆశీస్సులతో, మీ అందరి ఎంకరేజ్మెంట్తో ఈ కార్యక్రమం రెగ్యులర్గా సిగ్నేచర్ స్టూడియోస్లో ఇక నుంచి నిర్వహించబడుతుంది రాజన్ గురుస్వామి గారితో. నమస్కారం. నమస్కారం అమ్మా. గురువుగారు, ధర్మ సందేహాల్లో భాగంగా ముందుగా అసలు ఆడవారికి సంబంధించిన ఒక ధర్మ సందేహమే అడగబోతున్నాను. తప్పకుండా తల్లి. చెప్పండి. మామూలుగా కొంతమంది ఆడవాళ్ళు చాలా మటుకు ఇంట్లో ప్రతి విషయంలో చిరాకు పడుతూ ఉంటారు, గట్టిగా అరిచేస్తూ ఉంటారు చిన్న విషయానికి కూడా. మనం సైంటిఫిక్ గా మాట్లాడాలి అంటే బీపీ ఉందేమో ఒకసారి చెక్ చేయించుకోండి అని కూడా మాట్లాడుకుంటాం. అసలు ఆధ్యాత్మికంగా ఎందుకు ఆడవాళ్ళు చిరాగ్గా ఉంటూ ఉంటారంటారు? తప్పకుండా మంచి విషయం చెప్పారమ్మా. ముందుగా శ్రీ మహాగణపతి దేవతోభ్యో నమః. చూసేవంటి వీక్ష బంధువులకు అందరు కూడా నమస్కారం. ఇంత చక్కగా అడిగారు తను. ఆడవాళ్ళు మహిళలు ఆదిశక్తిగా మనం భావిస్తాం ఈ యొక్క పుణ్యభూమిలో, దేవభూమిలో. ముఖ్యంగా ఆడవాళ్ళకి చిరాకు ఎందుకు పుడుతుంది, దేనివల్ల వాళ్ళకి అటువంటి వైబ్రేషన్స్ రావటం, ఆ ఇంట్లో ఉన్నటువంటి ఒక నెగిటివ్ ఎనర్జీస్ అని మనం ఒకటి ఒక ఆప్షన్ పెట్టుకుందాం. నెగిటివ్ ఎనర్జీస్ ఆప్షన్ ఏంటంటే, ఇటు వ్యాపారంలో అభివృద్ధి కలగకపోవటం, భర్త దగ్గర సంపాదన లేకపోవటం, పిల్లల చదువు అభివృద్ధి కాకపోవటం, ఇంకా ఆరోగ్యం సక్రంగా ఉండకపోవటము, తను అనుకున్న వంటి ఏదైనా కూడా జయించలేకపోతుంటున్న సమయంలో తనకి ప్రతిదిన కూడా చిరాగ్గా మారిపోవటం అనేది జరుగుతుంటుంది. తను అంటే తన పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో, వాళ్ళ హస్బెండ్, వాళ్ళతో మాట్లాడాలన్నా, వాళ్ళతో క్లోజ్గా మూమెంట్ అవ్వాలన్నా కూడా వారికి అద్భుతమైనటువంటి కోపాలు రావటము, చిరాకు కావటం, డైవర్స్ దాకా వెళ్ళటం అన్నటువంటివన్నీ కూడా జరుగుతుంటుంది. దీనికి ప్రముఖ కారణం ఏంటయ్యా అంటే, ఇల్లు బూజు కొట్టుకొని పోయి ఉంటే, ఇల్లు అంతా కూడాను మూల ఎక్కడ పడితే అక్కడ ఊడ్చేసి మూలలో కుప్ప పెట్టేస్తూ ఉంటారు. ఏమండి, ఆ కుప్ప పెట్టేసిన సమయంలో ఆ ఇల్లు కూడాను శుద్ధి చేయరు. వారం వరకు కూడాను కొంతమంది బట్టలు ఏదైతే ఉన్నాయో అది వాష్ చేయకుండా అట్లనే స్టాక్ పెట్టేసి ఆదివారానికి, శనివారానికి ఎప్పుడో ఒకటి అట్లా చేస్తుంటారు, వారానికి ఒకసారి శుభ్రం చేసుకుంటూ ఉంటారు. సో ఆ ఇంపాక్ట్ వచ్చేవంటి ఒక స్మెల్, ఇంకా ఆ ఒక డస్ట్ ఎనర్జీస్, ఇంకా వేరే వేరే వంటి అట్రాక్ట్ అయ్యి ఈ యొక్క ఎనర్జీస్ అన్నీ కూడాను డెవలప్ అయ్యి వాళ్ళ యొక్క స్త్రీలు, ఎందుకంటే అందరు బయటికి వెళ్ళిపోతారు, స్కూల్కి వెళ్ళిపోతారు పిల్లలు, భర్త జాబ్కి వెళ్ళిపోతారు, ఇంకా ఎవరన్నా ఉన్నారో వాళ్ళు వెళ్తుంటారు, ఉండేది తను ఇంట్లో ఒకటిగా ఉంటుంది. సో ఇంపాక్ట్ ఎప్పుడు కూడాను ఇది ఒక ఏదైతే నెగిటివ్ అనేది ఉందో అన్నీ కూడా తన పైన పడుతూ ఉంటుంది. సో ఆ సమయంలోనే తనకు బాగా పరిహారం ఏంటంటారు గురువు గారు? దీనికి పరిహారం అంటే ముఖ్యంగా ప్రతి అమావాస్య, ప్రతి పౌర్ణమికి ఇల్లు ముందుగానే అన్ని శుద్ధి చేసేసుకొని రాళ్ల ఉప్పు అన్ని మనకి దొరుకుతూ ఉంటుంది. సాధారణంగా మార్కెట్లో మనకి శ్వేతరాళ్ళు, మళ్ళీ తర్వాత కాలనమ్మక అనేసి దొరుకుతూ ఉంటుంది. అది కాస్త మనము బకెట్లో వేసుకొని ఇల్లంతా కూడా శుద్ధి చేసుకోవాలి. ఎక్కడెక్కడ కార్నర్స్లో ఉన్నాయో అవంతా కూడాను క్లీన్ చేసుకుంటూ రావాలి. ముఖ్యంగా డిస్కషన్స్ ఏదైతే ఉందో భర్తతో కానీ పిల్లలతో కానీ సాయంత్రం ప్రదోష కాలంలో ఏకాంతంగా 10 నిమిషాలైన పాటు కూడా వాళ్ళతో పాటు భగవాన్ విష్ణువు సహస్రనామను, లలితపారాయణము, కీర్తనం పెట్టుకుని వాళ్ళతో డిస్కస్ చేయాలి. ఏదో ఒక చిన్న విషయం, ఆర్గ్యుమెంట్స్ కాకుండా ఇలా కొద్ది కొద్దిగా చేస్తున్నప్పటికీ వాళ్ళకి ఒక నెగిటివ్ ఎనర్జీస్ పోయి పాజిటివ్ ఎనర్జీస్ రావటం అన్నటువంటి వైబ్రేషన్స్ కలగటం జరుగుతుంది. ఎప్పుడైతే కూడాను ఆ లక్ష్మీదేవి వాళ్ళ ఇంట్లో ప్రవేశిస్తున్న తర్వాత, చేతులు కాస్త అనుకూలంగా ఇచ్చిన తర్వాత తన మైండ్ సెట్టింగ్ కావటం అనేది జరుగుతుంది. అంటే సాధారణంగా మీరు చెప్తుంటారు సైంటిఫిక్గా చూస్తే తనకి చాలా బీపీగా ఉంటుంది, ఆమెతో మాట్లాడాలని మనకి చాలా భయంగా ఉంటుంది, ఎప్పుడు చూస్తాం చిరాగ్గా ఇదిగా ఉంటుంది. కానీ మెయిన్గా ఏంటంటే తనకున్నటువంటి టెన్షన్స్ బయట చెప్పుకోలేరు. స్త్రీలకు ఏంటంటే మా మనసులోనే పెట్టుకోవడమే ఉంటుంటుంది. అది ఎక్కువ పిల్లల పైన, భర్త పైన, ఇంట్లో ఉన్న వాళ్ళ పైన చూపిస్తూ ఉంటారు. ఆ ఇంపాక్ట్ అన్నీ కూడా తొలగిపోయి వాళ్ళు ప్రశాంతమైన ఒక వాతావరణం కలగాలంటే
ఇది చేయాలి. ఇంకోటి ఏంటంటే ప్రతిరోజు ఉదయం సాయంత్రం ధూపం, ధూపం వచ్చేసి మనకి సమిధల్లో దొరుకుతూ ఉంటాయి. ఇప్పుడు అష్ట సమిధలన్నీ దొరుకుతాయి, పంచ సమిధలన్నీ దొరుకుతాయి. అవన్నీ లేదనుకోండి మీకు మైసాచం ఉగ్గిలం అని కూడా దొరుకుతుంది. అవన్నీ తీసుకొచ్చి మీరు ఉదయం సాయంత్రం ఇల్లంతా కూడా ధూపం పట్టించేసి దీపారాధన చేసుకోండి, అమ్మవారిని వేడుకోండి. చాలా చక్కగా ఉంటుంది మీ సంసారం. చాలా చక్కగా చెప్పారు గురువు గారు. ఇప్పటి వరకు మనకి చాలా విషయాలు కొన్ని కొన్ని మనం నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాము. గురువు గారు చెప్పినట్లుగా ఇంట్లో ఉన్న వస్తువులు ఏవైతే ఉన్నాయో అవి శుభ్రంగా ఉంచుకోవటం వలన మనసు ప్రశాంతంగా ఉంటుంది అని చెప్తూ ఉన్నారా. అలాగే గురువు గారు చెప్పినటువంటి పరిహారాలు ఏవైతే ఉన్నాయో అవి ఒకసారి పాటించి చూడండి. తప్పకుండా ఇలాంటి చికాకులు అనేవి ఇంట్లో లేకుండా ఉంటాయి, తద్వారా ఇల్లంతా హాయిగా సంతోషంగా ఉంటుంది. మంచి రెమెడీ చెప్పారు గురువు గారు.